ప్రత్తిపాడు గ్రామంలో టీడీపీ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు ఆదేశానుసారం ప్రత్తిపాడు నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జ్ ఆధ్వర్యంలో రైతులు గిట్టుబాటు ధర ఇవ్వాలని ట్రాక్టర్ ర్యాలీ నిర్వహించారు. తెలుగుదేశం నినాదంతో టీడీపీ శ్రేణులు చేపట్టిన ట్రాక్టర్ ర్యాలీని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో వరుపుల రాజా రైతులు టీడీపీ శ్రేణులు కలిసి పాదయాత్రగా ముందుకు నడిచే ప్రయత్నం చేశారు. మరోసారి పోలీసులు అడ్డుకోవడంతో వరుపుల రాజా పోలీసులపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. తీవ్రంగా ప్రతిఘటించిన టీడీపీ శ్రేణులను పోలీసులు ఎక్కువ సమయం నిలవరించలేకపోయారు. కోపదృప్తులైన టీడీపీ శ్రేణులు పోలీసులు అడ్డు తొలగించుకుంటూ ముందుకు సాగారు. 3 కిలోమీటర్లు గడిపిన అనంతరం రాజా మీడియాతో మాట్లాడారు. పంట పండించిన రైతులకు గిట్టుబాటు ధర మరియు జగన్ రైతులకు మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవాలని, 5,000 కోట్ల ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు హామీ అమలు చేయాలని నియోజకవర్గ వరుపుల రాజా డిమాండ్ చేశారు. ఎరువులు విత్తనాల ధరలు వెంటనే, రైతుల విత్తనాలు ధరలు వెంటనే, ఎరువుల విత్తనాలు ధరలు వెంటనే, రైతులకి గిట్టుబాటు ధర, రైతులకి గిట్టుబాటు ధర, ఎరువుల విత్తనాల ధరలు వెంటనే, ఎరువుల విత్తనాల ధరలు వెంటనే, ధరలు విత్తనాలు ఎప్పుడు ధరలు, విత్తనాలు ఎప్పుడు ధరలు, మాదొక్కనే డిమాండ్. ఏదైతే తెలుగుదేశం పార్టీ ఈ రోజు పిలుపునిచ్చిందో, ఎవరైతుందో ఈ రాష్ట్రానికి, అదేవిధంగా రైతు కనీస గిట్టుబాటు ధర రావాలి. ఏదైతే ధరల స్థిరీకరణ అని చెప్పి 5 కోట్ల రూపాయలు చెప్పి ఉంచుతామని చెప్పి గతంలో మరి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. దాని ధరల స్థిరీకరణ కింద 5 కోట్ల రూపాయలు ఏర్పాటు చేయాలా. అంతేకాకుండా ఏదైతే విత్తనాలు ఉన్నాయో రైతులకు సంబంధించి ఆ విత్తనాలన్నింటినీ కూడా సబ్సిడీపై రైతులకు అందించాలా. ఏదైతే పంటకు నష్టపోయారో గతంలో తుఫానుల్లోనే ఏదైతే గిట్టుబాటు ధరకు నష్టపోయారో మరి ఆ రైతులందరికీ కూడా నష్టపరిహారం చెల్లించాలా. అంతేకాకుండా ఈ ప్రభుత్వం వచ్చిన 2.5 సంవత్సరాల్లో రైతులకు ఎక్కడికక్కడ ఆత్మహత్యలు చేసుకున్నారు. ఆ రైతులు ఆత్మహత్యలు చేసుకున్న ప్రతి కుటుంబాన్ని కూడా భారీ పారితోషికం ఏర్పాటు చేయాలా. అదేవిధంగా ఎవరైతే కౌలు రైతులు కానీ రైతులు కానీ ఉన్నారో పూర్తి స్థాయిలో ప్రభుత్వం ఆదుకోవాలని చెప్పి సందర్భంగా డిమాండ్ చేస్తూ మరి రాబోయే రోజుల్లో మరి ఏదైతే గతంలో మిల్లర్స్ కూడా రైతుల ధాన్యం కొని దాదాపుగా 6 నెలలు 8 నెలలు సంవత్సరం కాలం పట్టిందో డబ్బులు ఇవ్వడానికి, అటువంటి ఇబ్బంది రాకుండా వెంటనే కూడా ఇప్పుడు రైతుల దగ్గర ఏదైతే ధాన్యం కొనుగోలు చేస్తారో భవిష్యత్తులో వెంటనే కూడా మరి గతంలో తెలుగుదేశం ప్రభుత్వంలో ఏ విధంగా అయితే చెల్లించారో ఆ విధంగానే వెంటనే కూడా రైతులు సొమ్ము చెల్లించాలని చెప్పి కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ మరి రైతుల పక్షాన తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు ఉంటారని, అదేవిధంగా ఈ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ అంతా కూడా రైతుల పక్షాన ఉంటుందని చెప్పి మరొకసారి మనవి చేసుకుంటూ రాబోయే రోజుల్లో మరి ఎంతమంది పోలీసులు ఆపినా, ఎంత ప్రభుత్వాలు ఆపినా రైతుల పక్షాన్ని పోరాటానికి మరి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ మరి ఎంతో మంది పోలీసులు ఇబ్బంది పెట్టినప్పటికీ ఎంతో మంది మరి అధికార సన్నిహితులు నారా లోకేష్ గారు సూచనల మేరకు మరి రాష్ట్ర వ్యాప్తంగా కూడా రైతులకు అంటగా తెలుగుదేశం పార్టీ ఉండాలని చెప్పి ఉద్దేశంతో ఈరోజు నిరసన కార్యక్రమాలు చేస్తూ ఉంటే మరి ఎక్కడికక్కడ మరి ప్రభుత్వం పోలీసులు అడుగడుగున అడ్డు తగులుతూ ఈ రోజు నిరసన కార్యక్రమాన్ని భగ్నం చేయాలని చెప్పి మన ప్రయత్నాలు జరుగుతున్నాయి.